నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరినామ సంవత్సర రెండు వేల ఇరవై ఆగస్టు నెల తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత్య నమ హరి ఓ ఇప్పుడు గురువుగారి యొక్క సంచారం తీసుకుందాం గురువు యొక్క సంచారం ఇప్పుడు గురువుగారు ఎక్కడ సంచారం చేస్తున్నారు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వారికి ధనుర్ రాశి సంచారం అంటే మూడో రాశి అవుతుంది అది అంటే విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అన్నింటా కూడా విజయం జరుగుతుంది విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అన్ని రకాలుగానే విక్రమంగా ఉంటుంది జయంగా ఉంటుంది విజయం చేకూరుతుంది అని వేరే చెప్పనవసరం అవసరం లేదు ఇంకా ఎట్లా సంచారం మూర్తివంతం ఏమిటి గురువుగారు ఈ తులారాశి వారికి ఎలా సంచారం చేస్తున్నారు అంటే సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు ఇది చెప్పేది ఏంటండి మన ఛానల్లో అందరికీ మూర్తివంతం చెప్తే ఓహో మీరే చెప్పేస్తారు నేను కూడా చెప్పక్కర్లేదు అంటే సువర్ణమూర్తి అంటే మా అత్యంత అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క కాలం మీకు ఈ యొక్క ఆగస్టు నెల చాలా కలిసి వచ్చేటువంటి యొక్క కాలం అత్యంత యోగదాయకం తలపెట్టినటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి శుభప్రదంగా ఉంటుంది మీకు ఆనందంగా ఉంటుంది తులారాశి వారికి గురుబలం బాగా ఉంటే మిగతాది తిట్టా ఉన్నా కానీ ఇబ్బంది లేదు ఆ గారే రక్షిస్తాడు మనని ఎందుకంటే ఆయన ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు వాక్కారకుడు మరి కుటుంబకారకుడు వాహనకారకుడు గృహకారకుడు అన్నీ ఆయనవి మన జీవితంలో అనుభవించేవన్నీ కూడా గురువుగారే శుభగ్రహం ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ జరుగుతాయి అన్ని గ్రహాలు ఎట్లా ఉన్నప్పుడు కూడా గురుబలం బాగా ఉంటే అదే నెట్టే నీకు ఆ గురుబలం చాలా బాగా ఉంది తులారాశి వాళ్ళకి కాకపోతే మిగతా గ్రహాలు ఎట్ట ఉన్నా మీరేం పట్టించుకోవాల్సిన పని లేదు ఇప్పుడు శని యొక్క సంచారం ఎక్కడ ఉన్నది తులారాశి వాళ్ళకి నాలుగింట మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు శని అంటే నాలుగింట అర్ధాష్టమ శని దోషం ఉన్నది అని చెప్పినని చెప్పుకుంటారు అందరూ మీరు కూడా ఈ పాటు అన్ని చదువుకునే ఉండు ఉంటారు తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శని అమ్మో అర్ధాష్టమ శని అంటే వాడు పీల్చి వెప్పి చేస్తాడండి అండి చేస్తాడు లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదో అనేక రకాలైన మీరు వినుంటారు మీకేమి ఇబ్బంది లేదు బేగంగా లేదు అటువంటిదన్నీ కూడా తీసి పక్కన భార్య చేసేయండి మీ గురుబలం బాగా ఉంది తర్వాత తులారాశి వాళ్ళకి అర్ధాష్టమ శ్రేణిలో ఉన్నప్పటికీ కూడా శనికి ఉచ్చరాశి తులారాశి తర్వాత చతు చతుర్థాధిపతి అంటే అష్టమాధిపతి అష్ట అర్ధాష్టమం నాలుగు నాలుగు వాడు నాలుగింట్లోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఈ కారణాల రీత్యా శని మీకు ఉపయోగపడేటువంటి యొక్క సమయం ఇది ఆయన ఉపకారం మీకు శని అర్ధాష్టమ శని వెమ్మేలు పడిపోకండి అది ఏం ఉండదు అది వర్తించదు మీకు తులారాశి వారికి అర్ధాష్టమ శని అనేటువంటి వర్తించదు నేను చెప్పిన ఈ కారణాల మూలంగా కాబట్టి యోగదాయకంగా ఉంటుంది అని అష్టమి శని అర్ధాష్టమి శని దోషం మీకు వర్తించదు మీరు శనిగ్రహం యొక్క అనుగ్రహం పూర్తిగా పొందుతారు అని నేను మనవి చేసుకుంటూ ఉన్నా గురుబలం కూడా మీకు చాలా బాగా ఉన్నది రాహు ఎట్టా ఉన్నాడు రాహు ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే తులారాశి వారికి మిథున రాశి భాగ్యరాశి అవుతుంది కాబట్టి భాగ్యంలో మిథునంలో సంచారం చేసేటువంటి యొక్క రాహువు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకేముంది అది చెప్పేది ఏముంది కాబట్టి రాహువు యొక్క సంచారం కూడా సంపూర్ణంగా మీకు ఉపయోగంగా ఉంది అనుకూలంగా ఉన్నది తర్వాత కేతు కేతు సంచారం ఎక్కడ సంచారం చేస్తుడి కేతు ఇప్పుడు ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు తులారాశికి ధనురాశి రాశి ఏమవుతుంది మూడో రాశి అవుతుంది మూడు అంటే విక్రమస్థానం అంటే విక్రమస్థానంలో సంచరించేటువంటి యొక్క కేతువు గురువుతోటి కూడా కూడుకున్నటువంటి యొక్క కేతువు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తులారాశి వారికి కాబట్టి కేతువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్నది తులారాశి వాళ్ళకి గురువు యొక్క సంచారం అద్భుతం తర్వాత శనిగ్రహం బాగా ఉంది తర్వాత రాహుకేతువులు చాలా ఆనందదాయకంగా సంచారం ఉన్నది ఇంకేం కాదు తులారాశి వాళ్ళకి మీకు ఇంకా అర్ధాష్టం సేనేటండి అక్కర్లా మీకు అది వర్తించదు అన్ని ఇప్పుడు చెప్పుకున్నటువంటి నాలుగు గ్రహాలు చాలా బాగున్నాయి ఇప్పుడు రవిగ్రహం గురించి చెప్పుకుందాం రవిగ్రహ సంచారం ఎక్కడ చేస్తున్నారంటే కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు ఫస్ట్ హాఫ్ అంతా కర్కాటక రాశి సెకండ్ హాఫ్ అంతా కూడా నేమో సింహరాశిలో సంచారం జరుగుతుంది అంటే మొట్టమొదట పది పదింటి సంచారం చేస్తున్నారు రవి కర్కాటక రాశి తులారాశి వాళ్ళకి అది చాలా లాభదాయకంగా ఉంటుంది ఎందుకంటే గోచార రీత్యా రవి పదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే లాభదాయకము అని శాస్త్రం కాబట్టి మీకు రవి సంచారం కూడా చాలా బాగా ఉంది ఫస్ట్ హాఫ్ మొదటి ఒకటి నుంచి పదిహేను పదహారు తారీఖుల వరకు తర్వాతది మంత్ ఎండింగ్ వరకు సెకండ్ హాఫ్ సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు సింహరాశి అంటే లాభరాశి అన్నమాట మీరు చెప్పుకునేటువంటి తులారాశికి లాభరాశిలో సంచారం చేసేవాడు పైగా ఆ రాశికి అధిపతి అయినటువంటి వాడు లాభంలో సంచరిస్తూ ఉంటే సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యాన్ని ఇస్తాడు మీకు తులారాశి ఇప్పుడు చెప్పుకునే గ్రహాలన్నీ బాగానే ఉన్నాయి కుజగ్రహ సంచారం ఎలా ఉంది ఫస్ట్ హాఫ్ మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు అంటే ఆరింట సంచారం చేస్తూ ఉన్నాడు కుజుడు ఆరింట సంచారం చేస్తే ధనలాభం అని చెప్పని శాస్త్రం కాబట్టి కుజుడు మీకు చాలా యోగదాయకంగా ఉన్నది సంచారం తులారాశి వాళ్ళకి సెకండ్ హాఫ్ మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు ఆయన అంటే మేషరాశి కుజుడికి కుజుడికి స్వక్షేత్రం అంటే ఏడువా ఏడువాడు ఏడింట్లోనే ఉంటున్నాడు అని చెప్పుకోవాలి మనం ఇది అంతగా ఆయనకి స్వక్షేత్రం కానీ కుజగ్రహానికి తులారాశి వాళ్ళకి అంతగా యోగదాయకమైనటువంటిది కాదు సామాన్యమైనటువంటి యొక్క ఫలితం ఇప్పుడు చెప్పుకున్నటువంటి యొక్క ఇన్ని గ్రహాల్లోకి కుజగ్రహం దగ్గరే కొద్దిగా కాస్త సామాన్య ఫలితం తప్ప ఎక్కువగా మనం ఆశించడానికి అవకాశం లేదని చెప్పుకోవడం జరిగింది ఈ తులారాశి వారికి శుక్రగ్రహ సంచారం ఎలా ఉంది శుక్రగ్రహ సంచారం ఇప్పుడు శుక్రుడు మిథున రాశిలో సంచరిస్తూ ఉంటారు ఈ నెల అంతా కూడా ఆగస్టు నెల అంతా కూడా అది భాగ్యంలో సంచరిస్తూ ఉన్నారని అర్థం భాగ్యంలో శుక్రుడు సంచారం చేస్తూ ఉంటే ధనలాభము అనే శాస్త్రం కాబట్టి శుక్రగ్రహ సంచారం సంపూర్ణ యోగదాయకం తులారాశి వారు అసలు తులారాశికి అధిపతి శుకుడు మీ రాశి అధిపతి మీకు యోగదాయకంగా ఉంటే మిగతా వాటిని గురించి మీరు పట్టించినది ఏమిటి కాబట్టి ఆ ప్రాబ్లం లేదు బుధగ్రహ సంచారం ఎలా ఉంది మొట్టమొదటి ఫస్ట్ హాఫ్ కర్కాటకంలో రాశిలో సంచరిస్తూ ఉన్నాడు అంటే అది పదో స్థానం అత్యంత శుభదాయకం బుధగ్రహ సంచారం శాస్త్రంలో ఉన్న జద్దునని నేను సొంత కవితం చెప్పలేదు నాయన అది నేను మనవి చేస్తున్నా అట్లాగే సెకండ్ హాఫ్ ఈ నెలలో సెకండ్ హాఫ్ సింహంలో రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అది లాభస్థానంలో సంచారం అది రవింటో బుధుడు సంచారం రవి బుధుద్ధి కూడా పరమమిత్రులు మిత్రక్షేత్రంలో లాభంలో సంచరించేటువంటి యొక్క బుధ గ్రహం శుభ ఫలితాలను ఇస్తాడు అని చెప్పి వేరే చెప్పక్కర్లేదు కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి గ్రహాలన్నింటిలో కూడా అన్ని గ్రహాల తప్ప ఒక భుజగ్రహం సెకండ్ హాఫ్లో మనకి బాగాలేదని తప్ప మిగతా అన్నీ బాగానే ఉన్నాయి కనుక మీరు అర్ధాష్టమ శని అర్ధాష్టమ శని అని చెప్పిన ఊరికే కంగారు పడి బెంబీలు పడిపోకండి ఈ తులారాశి వాళ్ళకి అది వర్తించదని మరొక మారు మనం చేసి ఇన్ని గ్రహాలు బాగా ఉన్నాయి సి ఇంక్లూడింగ్ శని గ్రహం విద్యార్థులకి అత్యంత యోగదాయకంగా ఉంది మంచి ర్యాంకులు వస్తాయి వ్యాపారస్తులు కూడా చాలా బాగా ఉంది వ్యాపారాలు వ్యవసాయదారులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి ఉద్యోగులకి కూడా పర్వాలేదు తర్వాత ఉన్నత ఉద్యోగులకి చాలా బాగా ఉంటుంది అంటే ఇందులో కూడా ఇప్పుడు ఎల్డీసీ యూడిసి ఉంటానుకోండి ఇంతవరకు చిన్న ఉద్యోగాలు ఆ పైది పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా బాగుంటుంది తర్వాత స్త్రీలకి కళాకారులకి చాలా గొప్ప యోగదాయకమైనటువంటి యొక్క సమయం ఈ నెలంతా కూడా తర్వాత సంతానం ఉద్యోగం గురించి కూడా మీరు చెప్పండి అని చెప్పిన కొంతమంది అడుగుతున్నారండి ఛానల్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నన్ను అడిగారు దానికి నేను సవినీయంగా మనం చేసేది ఏంటంటే మా గురుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి నడిచే దైవం అపర శంకర్లు వారు వారి యొక్క అనుగ్రహంతో ఈ రెండు మొక్కలు నేను చెప్పగలుగుతున్నాను అని మనం చేసుకుంటూ ఇప్పటికొని యాభై ఏళ్ళుగా సుమారుగా వారి యొక్క అనుగ్రహం నాకు ఆశీస్సులు లభించినాయి వారి దృష్టిలో పెట్టుకుని వారి ఆశీస్సులను పొందుతూ మీకు చెప్పేది నేనేమిటండి ఇది సంతాన విషయంలో కానీ తర్వాత ఉద్యోగాల విషయంలో కానీ మీ సంతాన విషయంలో భార్యాభర్తల ఇద్దరి యొక్క జాతకాలు తీసుకొని అక్కడ రాశి ఫలితాలు అంశంలో కూడా రెండు తీసుకొని ఆ మీరు మీ మీ రాసుల్లో ఇద్దరి రాసుల్లో కూడా ఆ రాశి చక్రంలో లగ్నం నుంచి ఐదులో ఎవరున్నారు తొమ్మిదిలో ఎవరున్నారు చంద్రుడి నుంచి ఐదులో ఎవరున్నారు తొమ్మిదిలో ఎవరున్నారు అట్లాగే అంశచక్రంలో కూడా ఐదు తొమ్మిది స్థానాల్లో ఎవరెవరు ఉన్నారు ఇలాంటివన్నీ కూడా బేరే చేసుకుని ఇప్పుడు నడిచేటువంటి యొక్క దశ ఏమిటి అంతర్దశ ఏమిటి విదశలేమిటి ఇవన్నీ బేరు చేసుకుని చెప్పాలి అలా చెప్పరా అని చెప్పినని ఆశీర్వచనం వారిది వారు మౌనంగా ఉంటారు మహానుభావులు చాలామందికి అందరికీ తెలిసి గురువుగారు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారు అపర సంఖంకలు పరమాచారుల వారి గురించి కంచి పరమాచారుల వారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నా అదృష్టం వారి యొక్క ఆశీస్సులు నాకు లభించడం వల్లనే నేను ఎక్కడ ఏమి చదువుకోబోయినప్పటికీ కూడా వారి ఆశీస్సులతో ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి అలా చెప్పాలి కానీ ఏదో రాశి ఫలాలు ఈ నెలలో ఈ ఒక్క నెలలో మీకు సంతానం కలుగుతుందండి చెప్పడం మంచి పద్ధతి కాదు అని చెప్పినని నేను సహనీయంగా మనం చేసుకుంటూ ఉన్నాను అలాగే ఉద్యోగస్తులు కూడా దశమ దశమ ఆ పదో స్థానంలో ఎవరున్నారు అంశలో ఎవరున్నారు అట్లాగే నాలుగో స్థానంలో ఎవరున్నారు ఇప్పుడు నడిచేటువంటిది ఏమిటి వ్యాపారం చేస్తారా ఉద్యోగం చేసుకుంటాడా ఇవన్నీ కూడా వేరే వేసుకుని చెప్పాల్సి ఉంటుంది అని చెప్పి నేను మనం చేస్తున్నాను ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క మాసాధిపతి ఉంటారు ఆ మాసాధిపతుల యొక్క ఫలితాన్ని మనం చెప్పుకున్నాం ఇప్పుడు చిత్తా నక్షత్రానికి మాసాధిపతి రవి అవుతాడు చిత్త మూడు నాలుగు పాదాలు ఈ ర తులారాశిలో ఉంటాయి దానికి అధిపతి మాసాధిపతి చిత్తా నక్షత్రానికి అధిపతి కాదు చాలా జాగ్రత్తగా మీరు వినండి అని మనం చేస్తున్నా నక్షత్రం ఎందుకంటే కొంతమంది మెసేజ్లు అలా పెట్టారు చిత్తా నక్షత్రానికి కుజుడు అయితే మీరు రవిని చెప్తారేమిటండి అని చెప్పిన కాదు నేను చెప్పేది మాసాధిపతి మాత్రమే రవి ఈ నెలకి నక్షత్రానికి మాసానికి అధిపతి రవి వచ్చే నెలకి ఇంకొక ఆయన వస్తాడు అసలు నక్షత్రానికి అధిపతి కుజుడు అని చెప్పిన శాస్త్రం అది అక్కడ ఈ తేడాన్ని మాత్రం మీరందరూ కూడా గమనించవలసిందిగా నేను మనం చూస్తూ చిత్తానక్షత్రానికి రవి మాసాధిపతి మాసాధిపతి రవిగా ఉంటే ఏదో మంచి ప్రయాణాలు ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవడానికి మంచిది అధికారులతోటి పరిచయం ఏర్పడుతుంది ధైర్యం ధనలాభం విజయం స్థాన చలనం ఇలాంటివన్నీ కూడా ఈ రవి మాసాధిపతిగా చిత్తానక్షత్రానికి ఇవ్వబోతూ ఉన్నారు సూర్యుడు యొక్క ఆరాధన చేసుకోండి ఆదిత్యత స్తోత్రం కానీ లేదా ఈ సూర్యనారాయణమూర్తి వారి యొక్క అష్టోత్తర శతనామాలు చదువుకోవడం కానీ రెండు చేసుకోవటం కానీ సూర్యుడికి ఎదురుగుండా నిలబడి ఓం సూర్యాయ నమ అని ఒక ఇరవై ఒక్క మార్లు అనుకోవటం కానీ ఏదైనా పర్వాలేదు అలాగే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ముప్పై మూడు అవి చాలా గొప్పవి ఆదిశంకరాచార్యుల వారు మనకి భిక్ష ఆయన ఇచ్చారు అటు వాటిని చదువుతుంటేనే మంచి వైబ్రేషన్స్ వస్తాయి మన యొక్క మన శరీరంలో మనస్సు నిర్మలంగా ఉంటుంది అవి చదువుకుంటూ ఉంటే అవి యూట్యూబ్లో వస్తాయి మీకు లేదా పుస్తకాలు ఉన్నాయి ఏదైనా కూడా చదువుకోండి వినండి స్వాతి నక్షత్రానికి ఇప్పుడు మాసాధిపతి అయినటువంటి వారు స్వాతి నక్షత్రానికి మాసాధిపతి రాకు ఇక్కడ విశేషం ఏంటంటే స్వాతి నక్షత్రానికి రాహువే అధిపతి మాసాధిపతి కూడా రాహువే కాబట్టి రాహు ఏంటంటే కొద్దిగా కాస్త ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి తర్వాత కొద్దిగా తొందరపాటుగా ఉంటూ ఉండేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక పనిని చేసేటప్పుడు స్వాతి నక్షత్రం వాళ్ళు కొద్దిగా ఆలోచన చేసుకుని చేసుకోవాలి అలాగే మాట కూడా సంభాషణ చేసేటప్పుడు మాట తీరులో మీలో కొద్దిగా తొందరగా జరిగితే అవ్వాల్సిన పని అవ్వకుండా ఉండేటువంటి అవకాశాలు కొద్దిగా కనబడుతున్నాయి ఎన్ని గ్రహ బలాలు ఎన్నిప్పటికీ పైన బాగా ఉన్నప్పటికీ మాసాధిపతి అయినటువంటి యొక్క రాహు యొక్క దీని మూలంగా మనకి అనుకూలత అవకాశాలు ఉంటాయి కనుక రాహుని మనం వారి యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి దుర్గా కవచం చదువుకోండి యూట్యూబ్లో మీరు ఆన్ చేస్తే దుర్గా కవచం వస్తుంది పుస్తకాల్లో కూడా ఉంటాయి దుర్గా సంబంధించి దుర్గామాతకు సంబంధించినటువంటి ఏ స్తోత్రాలైనా చదువుకోండి దుర్గా అష్టోత్తరంతో చక్కగా కుంకుమ పూజ చేసుకోండి రాహు యొక్క అనుకూలత లభిస్తుంది స్వాతి నక్షత్రం వారికి మిగతా అవన్నీ చాలా బాగా ఉన్నాయి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకో విశాఖ నక్షత్రం దా వారికి కేతువు అధిపతిగా ఉంటాడు కేతువు 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 యొక్క విశేషాలు ఏమిటి అని చెప్పినానంటే ఆయన కొద్దిగా ఆధ్యాత్మిక పరుడు ఆధ్యాత్మికతను ఇస్తాడు అలాగే మనకి ధార్మికతని కూడా ఇచ్చేటువంటి ఉన్నాయి అటు అటువైపుగా కూడా కొంత మనస్సు మీకు వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి ఈ విశాఖ నక్షత్రం వారికి మీరు సూర్యుడి యొక్క ఆరాధన చేసుకోండి అంటే ఉదయ స్తోత్రం కానీ లేకపోతే సూర్య కానీ ఆ సూర్యుడికి ఎదురుకుండా నిలబడి నమస్కారం చేస్తూ ఓం సూర్యాయ నమ అని అనుకుంటూ ఉండడం కానీ ఈ మూడు చేసినా మరి మంచిది అది వారికి మంచిది తర్వాత గురుస్తోత్రం చదువుకోండి దేవానాంత ఋషీనాంత గురుంకాంత నృసన్నిభం అది గురుస్తోత్రం అలా నవగ్రహ స్తోత్రాల్లో గురుస్తోత్రాన్ని ఒక ఏరక మాటలు చదువుకోండి చాలా బాగా ఉంటుంది ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య ఆరు ఐదు ఏడు తొమ్మిది బుధ శుక్ర శనివారాలు కలిసి వస్తాయి అలాగే ఈ రాశివారికి అంటే వారికి వీరికి శుభప్రదమైనటువంటి యొక్క రంగులు అంటే కలర్స్ రంగులు తెలుపు నలుపు నీలము ఆకుపచ్చ ఇవి బాగా కలిసి వచ్చేటువంటి యొక్క రంగులు అట్లాగే వీరికి డైమండ్ వజ్రం వచ్చేటువంటిది అదృష్ట రత్నం అది అదృష్ట సంఖ్య మాత్రం ఆరు ఈ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉంటే ఎటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయో అటువంటి ఫలితాన్ని రాశి వారికి ఇప్పించవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేదనా శుఖనోభవంతు స్వస్తి